జగన్ రాష్ట్రం కోసం ఏం చేశాడు? ప్రకాశం జిల్లాకు అసలు సీఎం జగన్ ఏం చేశాడు? అసలు జగన్ ఏం చేశాడండి? అసలు జగన్ ఈ రాష్ట్రం కోసం ఏం చేశాడు? ఈ రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకెళ్ళాలి అంటే, ఇప్పుడున్న అభివృద్ధి ఇంకా 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 కావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ నువ్వే కావాలి. వన్స్ అగైన్ జగన్ అన్న. ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడి ఇంటికి చేరుతున్నాయి కాబట్టి, అలాంటి ఒక మంచి పథకాలు పేదవాడి దగ్గరికి తెచ్చాడు కాబట్టి, మేమందరం ఏదైతే 2019 మాట ఇచ్చాడు కాబట్టి, ఆ మాట మీద నిలబడ్డాడు కాబట్టి, మరలా రేపు జరిగే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని, ఈరోజు కూడా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో 25,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలకి డబ్బులు శాంక్షన్ చేశారు. గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు మేము దానికోసం చాలా మంది అధికారులు చుట్టూ తిరిగాము, చాలా ప్రయత్నించాము, మాకు ఎవరు ఎటువంటి సహాయం చేయలేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా రేషన్ కార్డు అనేది మంజూరు చేయడం జరిగింది. తెల్ల రేషన్ కార్డు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది ప్రకాశం జిల్లా. జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా అభివృద్ధికి చిరునామాగా మారింది. జగన్ పాలనపై ప్రజా తీర్పు జిల్లా ప్రకాశం జిల్లా. ఎంఎస్ఎంఈ అండ్ ఎంప్లాయ్మెంట్ 2019 నుండి 10,576 కొత్త ఎంఎస్ఎంఈలు స్థాపించబడ్డాయి. ఫలితంగా యువతకు 1,06,703 ఉద్యోగాలు. ఎడ్యుకేషన్ 370 కోట్ల రూపాయల వ్యయంతో 2,817 ప్రభుత్వ బడుల ఆధునీకరణ. మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఆరోగ్య సంరక్షణలో భాగంగా మార్కాపురంలో 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ నిర్మాణం మొదలు. గిరిజనుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి. దోర్నాలలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం. ఫార్మర్స్ జిల్లాలోని 1,246 మంది పేద రైతులకు 1,037 ఎకరాల అసైన్డ్ భూమిపై యాజమాన్య హక్కులు, 37,621 ఎకరాల చుక్కల భూమిపై పూర్తి హక్కులు కల్పించి, 14,582 మంది రైతులకు లబ్ధి చేకూర్చి దశాబ్దాల నాటి భూముల సమస్యకు పరిష్కరణ. ఫిషింగ్ హార్బర్, మత్స్యకారుల సంక్షేమం మరియు తీర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికై కొత్తపట్నం మరియు వాడరేవుల్లో 800 కోట్ల రూపాయల వ్యయంతో 2 కొత్త ఆధునిక ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం. వాటర్ ప్రాబ్లం సొల్యూషన్, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో జిల్లాలో 322,125 కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్ల పంపిణీ. పల్నాడు గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ 2,665 కోట్ల రూపాయల మంజూరు. ఇలా విప్లవాత్మక నిర్ణయాలు, సంచలనాత్మక పథకాలతో ప్రకాశం జిల్లాలోని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిన జగనన్నకి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.